ఆగస్ట్ 5వ తేదీ దేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ రామకర సేవకులు అభిప్రాయపడ్డారు. నాటి రామ శిలాన్యాస్ కార్యక్రమంలో పాల్గొని అష్టకష్టాలు పడ్డ కర సేవకులు నేడు అయోధ్యలో రామ మందిర సంకుస్థాపన సందర్భంగా తమ మనోగతాన్ని వెల్లడించారు. రామ మందిరం కల సాకారమైందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాముడు పుట్టిన అయోధ్యలో గుడి కట్టుకోవాలన్న కోట్లాది మంది రామభక్తుల అభిలాష నెరవేరడం ఒక అద్భుత అనుభూతి అని తెలిపారు. మనం కొలిచే దేవుడికి ఆలయం నిర్మించుకోవడానికి దశాబ్దాల పోరాటం చేయాల్సి రావడం మన సెక్యులర్ భావ పునాదుల పటిష్టతకు రుజువని పేర్కొన్నారు. ఆలస్యంగా అయినా అభిలాష నెరవేరడం ప్రతి రామభక్తుడికి పరమానందకరమని అన్నారు. 1992 నాటి రామ్ శిలాన్యాస్ కార్యక్రమంకు శ్రీకాళహస్తి పరిసరాల నుంచి సుమారు 100 మంది వరకు తరలి వెళ్లారు. నాడు అక్కడ కర సేవకులను ఆనాటి ప్రభుత్వం అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సేవకులు నేడు ఎంతో సంతోషంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మందిరానికి భూమి పూజ చేస్తున్న సందర్భంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మందిరాల్లో కూడా రాముడి యొక్క పాదాల చెంతన అందరూ సుఖశాంతులతో ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో పూజలు జరుగుతున్నాం. ఈ రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించి తొందరలో పూర్తయ్యే ఏర్పాటు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అభిషేక కార్యక్రమాలు అలాగే నియోజకవర్గంలో అన్ని మందిరాల్లో కూడా చేస్తున్నాము. శ్రీ పరిపూర్ణానంద స్వామివారి పిలుపు మేరకు మొత్తం రాష్ట్రమంతటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పాలనలో ఎన్నో రోజుల కళ ఈరోజు నెరవేరుతుంది. హిందూ జాతి ఈరోజు గర్వించదగిన రోజు. భారతదేశంలో ప్రపంచ దేశాల భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా హిందూ రాజ్యంగా ఈరోజు వెలుగుతుందంటే కారణం రాముడి పరిపాలన. ప్రస్తుతం జరుగుతున్న నరేంద్ర మోడీ పరిపాలన కూడా రాముడి పరిపాలనగానే భావిస్తూ ఈరోజు చేపట్టే కార్యక్రమం సుఖప్రదంగా సుఖ సంతోషాలతో అన్ని అంగ ఆర్భాటాలతో జరుగుతుంది. తొందరగా పూర్తయ్యి రామ మందిరం నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. శ్రీరామ్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. 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 నానా
Yeah,